ఒక అమ్మాయి కల ఐఎస్ కావాలని, అమ్మ కోరిక ఐశ్వర్యరాయల తన కూతురు అందాలరాణి అవ్వాలని. ఒకటి గ్లామర్ ప్రపంచం, ఇంకొకటి ప్రజాసేవకు మార్గం. ఒకదానికొకటి పొంతలు లేని రంగాలు, అయినా రెండింటినీ సాధించింది ఓ యువతి. ఐశ్వర్య సోరాన్ 2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్, కరీంనగర్ లో తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కుమార్తె ఐశ్వర్య సోరాన్. రాజస్థానీ కుటుంబం వారిది. నాన్న కరీంనగర్ లో ఉద్యోగం చేస్తుంటే ఆమె అమ్మతో కలిసి ఢిల్లీలో ఉంటుంది. ఐశ్వర్య మొదటి నుంచి చదువులో టాపరే. ఢిల్లీ సంస్కృతి స్కూల్లో 97.5% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆమె శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి అర్థశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందింది. ఐశ్వర్య వాళ్ళ అమ్మకు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఐశ్వర్యరాయ్ల విశ్వసుందరి కావాలన్నది అమ్మ కోరిక. అందుకే ఆమెకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. అమ్మ ఆశయానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి ఐశ్వర్యలో అందాల రాణి కావాలని కాంక్ష మొదలైంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడింది. చదువు కొనసాగిస్తూనే మోడలింగ్ పై కూడా దృష్టి పెట్టారు. 2014 ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్స్ టైటిల్ కూడా గెలుచుకుంది. మోడల్ కావడానికి ఆమె వేసిన తొలి అడుగదే. అది మొదలు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆరడుగుల రూపం, నలుగురిలో కలిసిపోయే తత్వం, అన్నిటికీ మించి విజ్ఞానం ఐశ్వర్యను ప్రత్యేకంగా నిలిపాయి. 2016-19 ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. మిస్ ఇండియా అందాల పోటీలు మొదలయ్యాయి. ఒక్కో రౌండ్ పూర్తి చేస్తూ వచ్చారు ఐశ్వర్య. అన్నిటినీ దాటి 21 మంది ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. కిరీటం దక్కకపోయినా ఆ స్థాయి వరకు వెళ్లి అమ్మ కోరిక తీర్చారు. 2017 నిర్వహించిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అభినందనలు అందుకున్నారు. మిస్ ఇండియా పోటీల తర్వాత ఐశ్వర్యకు మోడలింగ్ లో మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. వాటిల్లో బిజీగా ఉన్న ఆమె ఒక్కసారిగా రూట్ మార్చారు. సివిల్స్ కు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. సివిల్ సాధించాలన్న కల గుర్తుకొచ్చింది. వెంటనే ఇక దాని గురించి ప్రయత్నించడం మొదలుపెట్టింది. లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి సన్నద్ధత కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ ఐశ్వర్య అందుకు భిన్నం. ఏళ్లకేళ్లు సన్నద్ధం కాలేదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. స్నేహితులు కాలక్షేపాలు వదిలేశారు. మొదటి నుంచి చదువులో టాపర్ గా ఉండడం వల్ల ప్రిపరేషన్ పై శ్రద్ధ పెట్టడం కష్టం కాలేదు. ఆ ఫలితమే సివిల్స్ లో 93 ర్యాంక్ సాధించింది ఐశ్వర్య. ఏది ఏమైనా మోడలింగ్ నుంచి వచ్చి సివిల్స్ లో గెలిచిన అసామాన్య మహిళగా ఐశ్వర్య రికార్డు సృష్టించింది. మహిళలు ఎదిగేందుకు పరిమిత మార్గాలున్నాయని, ప్రజలకు సర్వీస్ చేసి దేశ సేవ చేస్తారని అంటున్నారు ఐశ్వర్య.